హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఈరోజు మనం ఏమి చేద్దామంటే, ఇది వచ్చేసి రీసెంట్గా నేను చేసినటువంటి ఒక ఇంటీరియర్ ఎలివేషన్. ఇది వచ్చేసి నా నేను ఉండేటువంటి ఏదైతే రూమ్ ఉందో దాన్ని ఇంటీరియర్ చేస్తే ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి ఈ విధంగా నేను ఇంటీరియర్ చేశాను. ఇది కంప్లీట్ నేను స్కెచ్అప్ అండ్ వీడియోలో చేశాను. ఇది ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టు మనం చేస్తూ ఉంటే అదే మనకు అప్డేట్ అవుతూ ఉంటాం మనము. ఇంకో ఎలివేషన్ కూడా చూపిస్తాను, ఇదే రూమ్కి ఇంకొక సైడ్ ఎలివేషన్ ఏ విధంగా ఉంది అనేటువంటిది మనం చూద్దాం. అది ఓపెన్ అవుతూ ఉంది, డార్క్ స్క్రీన్ కనిపిస్తూ ఉంది మనకు. ఈ చూపించేసి నేను మీకు ఈరోజు సబ్జెక్ట్లోకి వెళ్తాను. ఇమేజ్ ఓపెన్ అవ్వట్లేదు, ఒక పని చేద్దాము. ఇప్పుడు చూడండి, ఇది ఇంకో సైడ్ వ్యూ అన్నమాట. ఈ విధంగా దీంట్లో ఏంటంటే చిన్న చిన్న లైట్స్ పెట్టాను నేను, ఇలా లైట్, ఇది లైట్, ఇక్కడ ఫ్యాన్ చూపించాను, ఇక్కడ ఒక లైట్ చూపించాను, ఇక్కడ వచ్చేసి టేబుల్ లైట్ చూపించాను, ఒక టీవీ, ఇది బాత్రూమ్ డోరు, ఇది గడియారము, ఈ విధంగా ఇండోర్ ప్లాంట్స్, ఇది స్విచ్ బోర్డ్స్, అక్కడ కట్టెను, దాని బ్యాక్ సైడ్ విండో, ఇక్కడ ఒక విండో, ఇదే విధంగా ఇక్కడ రెండు ఫొటోస్, ఇది పైన సీలింగ్, సీలింగ్కి ఇక్కడొకటి ఇక్కడొకటి లైట్స్, ఇక్కడ ఒక లైట్, ఇక్కడ ఒక లైట్, ఈ విధంగా చూపించాను నేను. సో ఇక్కడ చెప్పులు కూడా చూపించాను. ఈ విధంగా ఏంటంటే మనం డీటెయిల్గా ఇన్ వ్యూ డీటెయిల్గా డ్రాయింగ్ అనేటువంటిది చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇది చూపిస్తాను, ఇది ఇది ఇంకొక వ్యూ అన్నమాట. సో దీంట్లో ఏంటంటే బెడ్ ఉంది ఇక్కడ, దాని బ్యాక్ సైడ్ ఒక విండో ఉంది, ఇక్కడ కప్బోర్డు, ఇది రూమ్ ఎంట్రన్స్ డోర్ ఈ ఏరియా, ఈ పక్క విండో, ఇదే అదే రూమ్ ఇంకో సైడ్ వ్యూ అనమాట. ఇందాక చూసారు కదా మీరు, ఇండోర్ ప్లాంట్స్, ఫొటోసు, ఫ్యాను, ఆ సీలింగ్ లైట్స్ అన్నీ ఉన్నాయి చూడండి. ఈ విధంగా మనం స్కెచ్అప్లో ఇంటీరియర్ డెకరేషన్ కూడా చేయొచ్చు. రైట్, ఇప్పుడు మనం సబ్జెక్ట్లోకి వెళ్దాం. నేను ఎందుకు ఆటోకాడ్ని ప్రిఫర్ చేస్తున్నాను అంటే, కొన్ని షేప్స్ మనం అక్కడ చేయాలి అంటే స్కెచ్అప్లో ఇబ్బంది అవుతుంది. సో ఇక్కడ ఆటో క్యాడ్లో అయితే మనకు ఈజీగా మనం 3D కమాండ్స్తో మనం చేసుకోవచ్చు. ఉదాహరణకి నేను దీన్ని యూనిట్ సెట్ చేసుకుంటాను, ఆర్కిటెక్చరల్ పెట్టుకుంటాను, లిమిట్స్ ఎల్ఐ ఎంఐ టిఎస్ ఎల్ఐ ఎంఐ టిఎస్ లిమిట్స్ లోయర్ లెఫ్ట్ కార్నర్ 0,0, టాప్ రైట్ కార్నర్ 100 ఫీట్, ఎంటర్, జూమ్ ఎంటర్, ఆల్ ఎంటర్. ఇది బేసిక్ సెట్టింగ్, ఇది ఆటో గైడ్లో ఒక డ్రాయింగ్ చేయాలి అంటే. మనం ఏం చేస్తామంటే ఎఫ్8 ఆన్ చేసుకుంటాం. ఎఫ్8 అంటే ఆర్తో లైన్ సెట్, 10 ఫీట్, ఈ విధంగా ఒక 10 ఫీట్, క్లోజ్ సి, ఎంటర్. ఇక్కడ నేను లాస్ట్ టైం మీకు చూపించాను వ్యూ అనేటువంటి ఒక టూల్ బార్ ఉంటుంది ఈ విధంగా. సో దీంట్లో ఇది నేను పెట్టుకున్న పేరు వి పాయింట్ లెఫ్ట్, ఇది వి పాయింట్ రైట్. సో వి పాయింట్ లెఫ్ట్లోకి వద్దాం మనం. ఈ డ్రాయింగ్ మనకు కనిపిస్తుంది, మనం గీసినటువంటి 10 ఫీట్ ఇంటూ 10 ఫీట్. దీన్ని మనం ఒక కమాండ్ రీజియన్ అనేటువంటి ఒక కమాండ్ ఉంటుంది, ఆ రీజియన్ కమాండ్ తీసుకొని ఈ 4 లైన్లు సెలెక్ట్ చేస్తాం. ఇప్పుడు ఏమైందంటే ఇది ఎక్స్ట్రూడ్ చేయడానికి వీలుగా తయారైంది. ఎక్స్ట్రూడ్ EXTRUDE కమాండ్ సెలెక్ట్, దీన్ని నేను 6 ఫీట్ అరేంజ్ చేస్తాను. ఓ పని చేద్దాం, ఎక్స్ట్రూడ్ వద్ద అండు కొడతాను నేను. దీన్ని మనం కాపీ చేసుకుందాం, కాపీ ఇదే విధంగా కాపీ ఇలా పెట్టుకుందాం. సో దీన్ని నేను ఏం చేస్తానంటే ఎక్స్ట్రూడ్ ఇది 12 ఇంచెస్, ఎక్స్ట్రూడ్ ఇది 24 ఇంచెస్, ఎక్స్ట్రూడ్ ఇది 36 ఇంచెస్, ఎక్స్ట్రూడ్ ఇది
42 inches, extrude 48 inches. ఈ విధంగా నేను డిఫరెంట్ హైట్స్తో ఈ విధంగా నేను కొన్ని ఆబ్జెక్ట్స్ ఎక్స్ట్రూడ్ చేశాను. ఇప్పుడు కూడా ఏంటంటే మనం ఖచ్చితంగా ఎండ్ పాయింట్ అనేటువంటిది చూపించాలి. ఎండ్ పాయింట్ చూపించకుండా మనం ఎలా అంటే అలా పెట్టకూడదు. అంటే ఊరికే నేను పెట్టి పేర్చి చూపిస్తున్నాను నేను మీకు, రైట్? సో జెడ్ ఎంటర్, ఈ ఎంటర్, ఇది ఈవి పాయింట్ అనేటువంటిది మనం ఇప్పుడు రైట్ అని పెట్టామనుకోండి, ఈ విధంగా కనిపిస్తుంది. ఇది వి పాయింట్ లెఫ్ట్, అంటే ఈ పక్క లెఫ్ట్ సైడ్ మనకు కనిపిస్తుంది. సో ఆటోకాడ్లో ఒక కమాండ్ ఉంది షేడ్ అని, షేడ్ కమాండ్ పెట్టి కూడా మనం వి పాయింట్ లెఫ్ట్, వి పాయింట్ రైట్ చూడవచ్చు. ఓకే, కానీ ఆటోకాడ్లో 3D పవర్ఫుల్గా గీయచ్చు, కానీ ఈ విజువలైజేషన్ ఏదైతే ఉందో ఇది కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది, రైట్? ఈ షేడ్ పోవాలి అంటే మనం షేడ్ మోడ్ అనేటువంటి కమాండ్ క్లిక్ చేయాలి, 2 అని క్లిక్ చేయాలి, ఎంటర్ చేయాలి. ఇప్పుడు ఇది వైర్ ఫ్రేమ్లోకి వచ్చేసింది. ఇప్పుడు ఏదైతే మనకి ఇక్కడ కనిపిస్తుందో ఇది వైర్ ఫ్రేమ్. దీంట్లో ఇంకొక కమాండ్ ఉంది హైడ్ అనేటువంటి ఒక కమాండ్, ఇది హైడ్ చేశాను నేను. ఓకే, ఇలా కనిపిస్తుంది అనమాట హైడ్. ఆర్ఈ కమాండ్ రీజనరేట్ ఇప్పుడు వైర్ ఫ్రేమ్లో కనిపిస్తుంది హైడ్, HIDE హైడ్. ఓకే రైట్, ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఈ డ్రాయింగ్ని సింపుల్గా సేవ్ చేసుకుందాం. ఊరికే అనుకుందాం డెస్క్టాప్ మీద బ్లాక్స్ అని పేరు పెడతాను నేను దీనికి. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే స్కెచ్అప్ దీంట్లోకి ఫైల్ ఆటోకాడ్ డ్రాయింగ్ ఇంపోర్ట్ చేసుకుందాం. ఈ డ్రాయింగ్ బ్లాక్స్ అనేటువంటిది ఇంపోర్ట్, క్లోజ్. ఇప్పుడు చూడండి ఇది స్కెచ్అప్, స్కెచ్అప్లోకి ఆటోకాడ్లో నేను ఏదైతే డ్రాయింగ్ గీసానో ఆ డ్రాయింగ్ మనకి ఇంపోర్ట్ అయింది. ఇక్కడ చూడండి ఎంత ఈజీగా మనం దాన్ని తిప్పి తిప్పి చూసుకోవచ్చు. ఆటోకాడ్లో ఈ ఫ్లెక్సిబిలిటీ లేదు, ఇది ఈ విధంగా తిప్పగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు మరి వాళ్ళు ఇంకా కల్పించలా, కల్పిస్తే బాగుంటుంది. మనకు స్కెచ్అప్ గుడ్ లేకుండా చక్కగా ఆటోకాడ్లోనే చేసుకోవచ్చు, రైట్? ఇప్పుడు ఇది నేను సెలెక్ట్ చేస్తాను. ఇది చూడండి ఇదంతా ఒక టేగా ఉంది. సో దీంట్లో ఈ రైట్ సైడ్ పెయిన్ ఉంది కదా, ఇక్కడ చూడండి ఎంటిటీ ఇన్ఫో, ఎంటిటీ ఇన్ఫో. ఫర్ సపోజ్ ఎంటిటీ ఇన్ఫో అనేటువంటిది ఇక్కడ కనిపించట్లేదు మనకు అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే విండో డిఫాల్ట్ ట్రే ఇక్కడ ఎంటిటీ ఇన్ఫో క్లిక్ చేసుకుంటాం. ఇక్కడ చెక్ ఉంటే ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట, రైట్? ఇది వచ్చేసి కాంపోనెంట్ అంటున్నాడు. ఓకే రైట్, ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ కొట్టి ఎక్స్ప్లోర్ చేస్తాను. ఎక్స్ప్లోర్డ్ ఇప్పుడేమయ్యాయి ఇవి, ఇది ఒకటి ఆబ్జెక్ట్, ఇది సాలిడ్ కాంపోనెంట్, సాలిడ్ కాంపోనెంట్, ఇది ఒక కాంపోనెంట్గా ఇదైంది అనమాట. ఇది సాలిడ్ కాంపోనెంట్, దాని పేర్లు ఇక్కడ వస్తున్నాయి చూడండి, కాంపోనెంట్ 2, ఇది కాంపోనెంట్ 3. ఇక్కడ చూడాలి మీరు రైట్ సైడ్లో, ఇక్కడ కాంపోనెంట్ 4, ఇది కాంపోనెంట్ 5. ఇలా వాళ్ళు పేర్లు ఇచ్చుకుంది అనమాట, ఏది స్కెచ్అప్ పేర్లు ఇచ్చుకుంది దీనికి. ఆటోకాడ్ డ్రాయింగ్ ఇంపోర్ట్ చేసుకొని దానికి అది పేర్లు ఇచ్చుకుంది. మనం కావాల్సిన కూడా దాని పేరు కూడా మనం రీనేమ్ చేసుకోవచ్చు, రైట్? ఇక్కడ ఓఎన్ఈ 1 అని కూడా మనం పెట్టుకోవచ్చు దానికి. ఇప్పుడు నేను దీన్ని క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ చూడండి ఇన్స్టెన్స్ అని ఓఎన్ఈ 1 అని కనిపిస్తుంది, రైట్? ఈ విధంగా స్కెచ్అప్ ఏం చేస్తుంది అంటే బ్లాక్స్ లాగా దీన్ని తెచ్చుకుంటుంది, కాంపోనెంట్స్ లాగా తెచ్చుకుంటుంది. ఇప్పుడు నేను ఈ కాంపోనెంట్ ఫర్దర్గా ఎక్స్ప్లోర్ చేస్తాను. చేస్తే ఇదేమైందంటే ఫేస్ కనిపిస్తుంది ఇక్కడ, ఫేస్. ఫేస్ అంటే ఏంటంటే ఇలా ముక్కలు ముక్కలుగా అయిపోయింది అనమాట. ఏ అంటే ఈచ్ సైడ్ ఒక్కొక్క ఫేస్ లాగా తయారైపోయింది. దీన్ని నేను ట్రిపుల్ క్లిక్ చేసి జీ అని కొడితే ఇప్పుడు గ్రూప్ క్రియేట్, సరే ఆరో కాంపోనెంట్గా క్రియేట్ చేసుకో అని చెప్పాను. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేశాను నేను. ఇప్పుడు చూడండి కాంపోనెంట్ నెంబర్ 6. ఫర్ సపోజ్ ఈ రెండు ఉన్నాయి, దీన్ని నేను ఎం కంట్రోల్ పట్టుకొని ఇక్కడ నుంచి జరిపి పక్కకి తెస్తాను.
ఈ రెండు ఇప్పుడు సెలెక్ట్ అయి ఉన్నాయి కదా, దీన్ని జీ అనే కమాండ్ నేను కొడతాను కీబోర్డ్ మీద. కాంపొనెంట్ 7 క్రియేట్. ఈ రెండు క్రియేట్ అయితే ఇక్కడ చూడండి రైట్ సైడ్లో కాంపొనెంట్ దాని పేరు ఎంత బాబు అంటే కాంపొనెంట్ నెంబర్ 7 అంటుంది. సో ఈ విధంగా గ్రూప్స్ అండ్ కాంపొనెంట్స్ అనేటువంటివి స్కెచ్అప్లో అత్యంత ముఖ్యమైనవి. ఏ ఐటెం కూడా మనం ఇక్కడ గీస్తే, ఉదాహరణకు అనుకుందాం మనం ఒక వాల్ గీసాం ఈ విధంగా, ఒక 10 ఫీట్ ఈ పక్కకు ఒక 20 ఫీట్ గీసామనుకోండి, ఈ పక్కకు ఒక 10 ఫీట్ ఇక్కడికి క్లోజ్ చేద్దాం. ఎఫ్ అంటే ఆఫ్సెట్, ఇక్కడ నుంచి బయటికి 9 ఇంచ్ అని చెప్దాం. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే బ్లూ కలర్ ఎడ్జెస్ మనకు కనిపిస్తున్నాయి ఫేసెస్, దీన్ని ఫేస్ అంటారండి. దీని కిందకి వెళ్ళి చూద్దాం మనం, వైట్ కనిపిస్తుంది చూసారా, ఇక్కడ ఏదైతే మనం రీసెంట్గా గీసాము ఒక రూము అలాగ ఉండకూడదు ఎప్పుడు కూడా. సో దీన్ని ఏం చేయాలంటే రైట్ క్లిక్ కొట్టి రివర్స్ ఫేసెస్, రైట్ క్లిక్ కొట్టి రివర్స్ ఫేసెస్ అని చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే దీన్ని డబుల్ క్లిక్ చేద్దాం, దీన్ని కంట్రోల్ జీ. అలా కాదు అంటే డబుల్ క్లిక్ చేసి రైట్ క్లిక్ కొట్టి మేక్ గ్రూప్ కొట్టుకుందాం. ఇప్పుడు ఏం చేయాలంటే పి అంటే ఎక్స్ట్రూడ్ అవుద్ది, ఇక్కడ నుంచి నాకు ఒక 5 ఫీట్ 5 ఫీట్ ఎందుకు 10 ఫీట్ చేసుకుందాం చక్కగా 10 ఫీట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏదైతే కింద ఇది ఉన్నిందో అది కూడా మనకి ఇక్కడ పైన ఎక్స్ట్రూడ్ అయిపోయింది గ్రూప్. సో ఇలా అవ్వకూడదు కాబట్టి మనం ఏం చేద్దాం అంటే దీన్ని డిలీట్ చేసేద్దాం ఫస్ట్, కంట్రోల్ జెడ్ డిలీట్. ఇక్కడ ఈ స్టేజ్లోనే డిలీట్ చేసేద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే రైట్ క్లిక్ కొట్టి రివర్స్ ఫేస్ కొట్టుకొని పి ఎంటర్ అని చెప్పేసి, అంటే ఇందాక ఎలాగైతే జరిగిందో అలా మనం చేయకూడదు అనమాట, రైట్. ఇలా ఇప్పుడు 10 ఫీట్ వేసుకుందాం. ఇప్పుడు చూడండి నేను గ్రూప్ చేయకుండా ఒక రెక్టాంగిల్ ఒకటి గీసే ప్రయత్నం చేస్తాను, దీని బేస్మెంట్ అనమాట అది. ఇక్కడ నుంచి ఇక్కడికి గీశాను నేను. ఇప్పుడు చూసారా నేను గీసిన రెక్టాంగిల్ కనిపించట్లేదు, పి అని చెప్పేసి మనం ఇది లాగితే ఇది మాత్రమే ఎక్స్టెండ్ అవుతుంది. నేను రెక్టాంగిల్ గీస్తున్నాను చూడండి, రెక్టాంగిల్ ఇక్కడ నుంచి నాకు ఇక్కడ దాకా రెక్టాంగిల్ చూపి బాబు అంటున్నా, అది పడట్లే రెక్టాంగిల్, అరే రెక్టాంగిల్ రావట్లేదు బాబు అని చెప్పేసి మనం బేజార్ అయిపోతాం. అలా కాదు, అది దీన్ని ఏం చేయాలంటే ట్రిపుల్ క్లిక్ చేయాలి ఫస్ట్. ట్రిపుల్ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే కంప్లీట్ ఏదైతే మనం ఎక్స్క్లూడ్ చేసామో వాల్స్ అన్నీ సెలెక్ట్ అయిపోతాయి. ఇప్పుడు దీన్ని రైట్ క్లిక్ కొట్టి దీన్ని మేక్ గ్రూప్ అని కొట్టుకోవాలి. ఇప్పుడు చూడండి నేను కింద బేస్మెంట్ చేయడానికి ట్రై చేస్తున్నా, ఇప్పుడు రెక్టాంగిల్ ఇక్కడ నుంచి ఇక్కడికి పడింది చూసారా రెక్టాంగిల్. ఇప్పుడు నేను పి అని చెప్పేసి దీన్ని కిందకి 24 ఇంచెస్ నా ప్లింత్ హైట్ అంటే బిల్డింగ్ యొక్క బేస్మెంట్ హైట్ అని నేను అనుకుంటా, రైట్. ఇదే విధంగా పడింది. ఇప్పుడు ఇది పడింది కదా అని చెప్పేసి ఇటు దీన్ని గాలికి వదిలేయకూడదు. ఇది చూడండి ఫేస్, ఇది ఒక ఫేస్, ఇక్కడ రైట్ క్లిక్ రైట్ సైడ్ కనిపిస్తుందా ఫేస్ ఫేస్ అని, ఇలాకి వచ్చి ఇక్కడ వచ్చేసి సెలెక్ట్ చేస్తే ఇక్కడ కూడా ఫేస్, దీని కింద కూడా ఫేస్, ఇలా ఫేస్లు అనేటువంటిది ఉండకూడదు. కాబట్టి ఏం చేయాలంటే బేస్మెంట్ గీయగానే ట్రిపుల్ క్లిక్ కొట్టి కంట్రోల్ జీ. ఇప్పుడు చూడండి సాలిడ్ ఇన్ గ్రూప్ అంటుంది, ఇది గ్రూప్ అయిపోయింది ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఇది ఒక గ్రూప్, ఇది ఒక గ్రూప్. అదేవిధంగా పైన స్లాబ్ వేయాలి మనం. సో ఆర్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, పి ఇక్కడ నుంచి ఒక 4.5 ఇంచెస్. ఇప్పుడు చూడండి ఇది కూడా ఫేసే రైట్ సైడ్, ఇక్కడ చూడండి ఫేస్. సో ఇలా ఫేస్ పెట్టి ఎప్పుడు కూడా మనం డ్రాయింగ్ దాని ముందు స్టెప్ అయ్యకూడదు అనమాట, ఈ ఫేస్ ఉండకూడదు ఇక్కడ ఈ డ్రాయింగ్లో. దాన్ని ఏం చేయాలంటే ట్రిపుల్ క్లిక్ చేసేసి ఇక్కడ రైట్ క్లిక్ కొట్టి మేక్ గ్రూప్ ఆర్ మేక్ కాంపొనెంట్ అని చెప్పి చేయాలి. అర్థమైందా? ఇప్పుడు చూడండి నేను దీన్ని ఎడిట్ చేయాలా అనుకుంటే, ఏది ఈ స్లాబ్ అనేటువంటిది నేను మాడిఫై చేయాలంటే గ్రూప్లోకి వెళ్ళాలి. గ్రూప్లోకి వెళ్ళాలంటే ఏం చేయాలంటే ఆ గ్రూప్ మీద డబుల్ క్లిక్ చేయాలి. ఇప్పుడు చూడండి మిగతాదంతా లైట్ కలర్ అయిపోయేసి మనం ఇప్పుడు ఏదైతే గ్రూప్ ఉందో అది ఒక్కటి సెలెక్ట్ అయ్యింది. సో నేనేం చేస్తాను, పి నువ్వు ఇక్కడ నుంచి బాబు నాకు ఒక 24 ఇంచ్ ముందుకురా అని చెప్తాను. ఫర్ సపోజ్ ఒక లైన్ వేస్తాను నేను ఇక్కడ నుంచి ఇక్కడికి. ఎం కంట్రోల్ ఎం స్పేస్ ఇస్తాను, స్పేస్ అంటే సెలెక్ట్ టూల్ అనమాట. ఇప్పుడు ఇస్తాను చూడండి ఎం ఇక్కడ నుంచి ఒక 5 ఫీట్ వెళ్ళు ముందుకి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఫేస్ వచ్చేసి ఉంటుంది, ఎక్కడైతే మనం లైన్ పడిందో అక్కడికి ఒక ఫేస్ జనరేట్ అయిపోద్ది. ఇది నువ్వు పి
ఇక్కడ నుంచి నాకు నువ్వు ఒక 12 inches ముందుకురా వచ్చింది. ఇప్పుడంతా మన గ్రూప్లోనే ఉన్నాం. ఇప్పుడు చూడండి, నేను గ్రూప్లో నుంచి బయటకు వచ్చేస్తాను, స్పేస్ కొట్టాను, క్లిక్, గ్రూప్లో నుంచి బయటకు వచ్చేసాను. ఇప్పుడు మనం దీన్ని మనం ఈ విధంగా సెలెక్ట్ చేస్తే అదొక్కటి సెలెక్ట్ అవుద్ది. ఈ విధంగా ఇది సెలెక్ట్ చేస్తే ఇదొక్కటి సెలెక్ట్ అవుద్ది, ఇది సెలెక్ట్ చేస్తే ఇదొక్కటి సెలెక్ట్ అవుద్ది. ఇప్పుడు ఆ పైన స్లాబ్ దగ్గరే ఇంకొకటి చూద్దాం మనం. ఇంకొక మనం ఫస్ట్ పెంచిన స్లాబ్ 2 feet పెంచాం బయటికి ఇక్కడ. కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తాం అంటే ఆ గ్రూప్లోకి వెళ్ళాము, డబుల్ క్లిక్ కొట్టి ఇక్కడ నుంచి ఒక లైన్ కొడతాం. ఇక్కడ నుంచి తీసుకుని ఎం కంట్రోల్ పట్టుకొని ఈ పక్కకి మనం ఏం చేస్తామంటే ఒక 3 feet అని వేస్తాం. ఇప్పుడు చూడండి, స్పేస్ కొడితే సెలెక్ట్ టూల్ అని ఇది క్లిక్ చేశాను నేను. పి, నువ్వు వెనక్కి వెళ్ళు బాబు, ఎంత ఒక 12 inches వెనక్కి వెళ్ళు. ఇది చూసారా, ఈ విధంగా మనం గ్రూపు లేదా కాంపోనెంట్ చేసి మాత్రమే ఈ విధంగా మనం బిల్డింగ్స్ ఎనీథింగ్ రూమ్స్ ఏదైనా గీయాలి. గ్రూప్స్ అండ్ కాంపోనెంట్స్ పెట్టకుండా స్కెచ్అప్లో మనం చేయగలిగింది ఏం ఉండదు. ఇప్పుడు ఉదాహరణకి ఈ బిల్డింగ్ ఉంది, ఈ బిల్డింగ్కి నేను వాల్ ఒక డోర్ ఒకటి ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాను, ఎక్కడ ఈ ప్రాంతంలో పెడతాను అనుకోండి. దానికి టేప్ టూల్ అని ఉంటుంది, టేప్ ఇది తీసుకొని ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ నుంచి 18 inches టేప్ టూల్, ఇక్కడ నుంచి 36 inches టేప్ టూల్, ఇక్కడ నుంచి 7 feet. ఇప్పుడు ఆర్ రెక్టాంగిల్ అన్నట్టు, ఆర్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా స్పేస్, ఈ ఫేస్ సెలెక్ట్ చేసుకొని పి వెనక్కి 9 inches క్లిక్, బయట క్లిక్ చేశాను. ఇప్పుడు గ్రూప్లో నుంచి బయటకు వచ్చేసాను నేను. చూసారా, డోర్ వచ్చేసింది మనకు. ఇప్పుడు ఇది సెలెక్ట్ చేస్తే చూడండి, ఇదంతా ఒకటే గ్రూప్ అనమాట, ఇది ఇంక్లూడింగ్ ఆ డోర్ ఓపెనింగ్. ఇప్పుడు ఇదే విధంగా నేను మళ్ళీ ఈ గ్రూప్లోకి వెళ్ళేసి టీ ఈ ఇక్కడ లెంటల్ లెవెల్ నుంచి 4 feet 6 inch నా కిటికీ, ఈ రైట్ సైడ్ నుంచి 18 inch నా విండో స్టార్టింగ్ పాయింట్, ఇక్కడ నుంచి ఒక 3 feet నా విండో స్టార్టింగ్ పాయింట్ అంట. ఇప్పుడు దీంట్లో ఆర్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. ఇప్పుడు ఆల్రెడీ ఇందాక నేను 9 inch ఎక్స్ట్రూడ్ చేస్తున్నాను దాన్ని, అందుకని మనం ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు పి అని తీసుకొని డబుల్ క్లిక్ కొట్టినా సరిపోద్ది. ఓ, ఇక్కడ అయితే రివర్స్ ఫేస్ ఉంది. కాబట్టి మనం ఏం చేద్దాం అంటే దీన్ని లోపలికి నెడదాం 9 రైట్. ఎలాగేం చేయొచ్చు, ఆ రివర్స్ ఫేస్ ఫేస్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే లోపలికి వెళ్ళాల్సింది బయటకు వస్తుంది. ఇప్పుడు చూడండి, మన గ్రూప్లో నుంచి బయటకు వచ్చేసాము, మనకు చక్కగా డోర్ అండ్ విండో ఓపెనింగ్స్ వచ్చేసాయి. అదేవిధంగా ముందు పక్క మనం మెట్లు వేద్దాము అనుకున్నాం, లైన్ ఓపెన్ చేద్దాం. ఒక లైన్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వేద్దాం రైట్. దీన్ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకుందాం, ఎం ఇక్కడ నుంచి జరిపేద్దాం రైట్. ఇప్పుడు ఈ లైన్ ఏం చేద్దాం అంటే ఇంకొక 15 అంగుళాలు పెద్దది చేద్దాం, ఇట్లా కిందకి 6 అంగుళాలు ఇటు, 15 అంగుళాలు ఇటు, 6 అంగుళాలు ఇటు, 15 అంగుళాలు ఇటు, 6 అంగుళాలు. అదేవిధంగా స్ట్రైట్గా మనం ఇది చేసి క్లిక్ క్లిక్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫేస్ క్రియేట్ అయిపోయింది, ఈ ఫేస్ కూడా రివర్స్ ఫేస్ వచ్చింది. సో డైరెక్ట్ రైట్ క్లిక్ కొట్టి రివర్స్ ఫేస్ అనేటువంటిది మనం క్లిక్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ ఫేస్ సెలెక్ట్ చేసుకొని పి, ఎంత ఉంటాయి మెట్లు, మినిమం నాకు తెలిసి 36 అంగుళాలు ఉంటాయి రైట్ పెట్టాం. ఇప్పుడు ఇది గ్రూప్ కాదు, ఎందుకంటే మనం ఫేస్ సెలెక్ట్ చేయగలుగుతున్నాము రైట్. కాబట్టి ఇది తీసుకెళ్ళి అక్కడ పెట్టామంటే కష్టమైపోద్ది, అందుకని ఏం చేయాలంటే దీన్ని ట్రిపుల్ క్లిక్ కొట్టాలి, అప్పుడు ఈ ఆబ్జెక్ట్ అంతా సెలెక్ట్ అయిపోద్ది. దీన్ని మనం ఏం చేయాలంటే రైట్ క్లిక్ కొట్టి మేక్ కాంపోనెంట్ లేదా మేక్ గ్రూప్, ఈ రెండిట్లో ఏదో ఒకటి మనం కొట్టుకోవాలి. మేక్ గ్రూప్ కొట్టుకుందాం. మూవ్, ఎక్కడుంది మనకు రెఫరెన్స్ పాయింట్, ఈ పాయింట్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి ఎండ్ పాయింట్ మనకు కనిపించాలి ఇక్కడ ఎండ్ పాయింట్ క్లిక్. చూసారా, మనకు ఇంటి ముందు మెట్లు కూడా మనం సెట్ చేసుకుందాం. ఈ విధంగా ఏంటంటే బిల్డ్ చేసుకుంటూ పోవడమే, మనకి మనం చేసుకుంటూ పోతే కంప్లీట్గా మనకు బిల్డింగ్ అంతా వచ్చేస్తుంది. సో మొత్తం మీద ఈ ఏదైతే ఇప్పుడు నేను డ్రాయింగ్ చూపించానో మీకు, ఇదంతా చేసి ఆటో క్యాడ్లో ఒకవేళ మనం వేస్తే, అక్కడ నుంచి ఇంపోర్ట్ చేస్తే ఆటో క్యాడ్ సాలిడ్స్ కాస్త ఇక్కడ
గ్రూప్స్ అండ్ కాంపనెంట్స్ లాగా ఇంపోర్ట్ అవుతాయి, కాంపనెంట్స్ లాగా ఇంపోర్ట్ అవుతాయి. సో మనం కూడా ఏంటంటే ఇక్కడ డ్రాయింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా గ్రూప్ అనేటువంటిది చేయాలి. ఈ ఇది వీటిని గైడ్స్ అంటారు. ఇప్పుడు నేను సెలెక్ట్ చేశాను చూడండి, బ్లూ కలర్లు ఏవైతే ఉన్నాయో ఈ గైడ్స్ అన్నమాట. ఇవన్నీ కలిపి ఒకటేసారి తీసేయాలి మనం. ఎరేజ్ టూల్, ఎరేజ్ ఈ తీసుకొని ఇక్కడ క్లిక్ చేస్తే పోతుంది. ఇదేంటంటే ఒకటి రెండు గైడ్స్ ఉంటే మనం ఏదో చేయొచ్చు. ఇది చూడండి ఎందుకు పోవట్లేదు, ఎరేజ్ అవ్వట్లేదు చెప్పండి. ఇది ఇదో ఈ బిల్డింగ్ ఈ ఈ ఈ గ్రూప్లో ఉంది కాబట్టి మనం ఏం చేస్తామంటే ఆ గ్రూప్లోకి వెళ్తాం, వెళ్ళి ఈ కొడతాం, ఇంకోటి ఇలా ఎరేజ్ చేస్తాం, ఎరేజ్ ఎరేజ్ ఇలా చేయొచ్చు. అలా కాదు కంప్లీట్గా ఒకటేసారి లేపేయాలి అంటే పైన ఎడిట్ కొట్టి డిలీట్ గైడ్స్ అని కొట్టామంటే ఈ డ్రాయింగ్లో కొన్ని వందల వేల గైడ్స్ ఉన్నా కూడా ఒకటేసారి డిలీట్ అయిపోతాయి. సో గ్రూప్ అండ్ కాంపోనెంట్ ఇంపార్టెన్స్ మళ్ళీ నేను రెండోసారి ఒక వీడియో చేశాను, ఈ దీంట్లో కొద్దిగా డీటెయిల్గా చెప్పాను నేను లాస్ట్ వీడియో కంటే నేనైతే భావిస్తున్నాను. ఈ విధంగా మీరు ట్రై చేయండి, గ్రూప్స్ అండ్ కాంపోనెంట్స్ ఖచ్చితంగా చేయాలి. గ్రూప్స్ చేయకపోతే అసలు స్కెచ్అప్లో మీరు డ్రాయింగే చేయలేరు, త్రీ డీ అనేటువంటిది వేయలేరు. రైట్, మీకు లైక్ మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియోస్ వేరే ఇంజనీర్స్తో వాళ్ళతో వీళ్ళతో షేర్ చేసుకోండి. రైట్, థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ అండి.